అమిత్ షా తో భేటీ తర్వాతనే తారక్ సినిమాకు రాములమ్మ ఓకే చెప్పారా? తెలుగులో రాములమ్మగా పేరు తెచ్చుకుని అప్పట్లో హీరోలకు దీటుగా యాక్టింగ్ లో మెప్పించిన హీరోయిన్ ఎవరంటే వెంటనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అని చెబుతారు. ఈమె 90లలో స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ తర్వాత ఈమె యాక్టింగ్ మానేసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వటమే కాకుండా రాజకీయ యాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఆశయంతో ఉన్నారు. అయితే ఈమె మళ్ళీ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మెప్పించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈమె ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఇక ఆ సినిమా సమయంలోనే ఈమె సినిమాలో నటించాలని పెద్దగా ఆసక్తి లేదని, మంచి పాత్రలు అయితేనే నటిస్తానని చెప్పుకొచ్చారు. ఆమె చెప్పినట్టుగానే చాలా అవకాశాలు వచ్చినా ఓకే చెప్పలేదు. ఇక తాజాగా ఈమె NTR సినిమాలో నటిస్తూ అని వార్తలు వస్తున్నాయి. యంగ్ టైగర్ NTR 30వ సినిమాను కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో అలనాటి అందాల తార విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు అని, NTR కు అత్త పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఈమె నటించబోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈమె ఈ సినిమాకు ఓకే చెప్పడానికి అమిత్ షా తో NTR భేటీనే కారణమని అంటున్నారు. వీరిద్దరూ భేటీ తర్వాతనే ఈమె ఈ పాత్రకు ఓకే చెప్తారని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.